ప్రజా ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 47వ వార్డ్ కప్పరాడ డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45వ వార్డ్ వాసుదేవనగర్ కమ్యూనిటీ హాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపు నిర్వహించారు. క్యాంపులకు ముఖ్య అతిథిగా కేకే రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా కృషి చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అనేక వ్యాధులను ఈ పథకంలోకి తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టుమురి సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనుక్, స్టాండింగ్ కమిటీ మెంబర్ కంటిపాము కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్స్ ఏ విధంగా నిర్వహిస్తున్నారని మనందరికీ కూడా తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఉన్న నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత, ఆరోగ్య రక్షణ కల్పించి అందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ప్రజల వద్దకే డాక్టర్స్ని అందరినీ కూడా తీసుకెళ్ళి ప్రతి సచివాలయ పరిధిలోనే కూడా పెద్ద ఎత్తున మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించి ఆ మెడికల్ క్యాంప్స్ రక్త పరీక్షలు, బీపీ, షుగరు, హెమోగ్లోబిన్ను, మలేరియా, డెంగ్యూ లాంటి పరీక్షలు చేయడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా గుర్తిస్తే వారికి నిష్ణాతులైన వైద్యుల చేత మెరుగైన వైద్యాన్ని అందించడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా తమ ఆరోగ్యం పైన అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా తన శరీరం మీద శరీరంలో ఎలాంటి రుగ్మతలు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు చేసే విధంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వైద్య సేవలు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 45వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ అనూప్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ క్యాంపుని ఇక్కడ సందర్శించడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. నాకు తెలిసి రాజకీయాలకు అతీతంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవ అందించడమే లక్ష్యంగా ఈ క్యాంపులన్నీ కూడా నిర్వహిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కానీ, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు ఒత్తాసు పలికే కొన్ని పత్రికలు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలపైన కూడా బురదజల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను కూడా చెప్పడం జరిగింది, అన్నం అమ్మ పాలు తాగి అన్నం తినేవాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి కార్యక్రమాల గురించి విమర్శించి తప్పుదో పట్టించరు. గాడిద పాలు కానీ గడ్డి ఎవరైతే తింటున్నారో అలాంటి రాజకీయ నాయకులు, అలాంటి రాజకీయ నాయకులు తొత్తులుగా వ్యవహరించే కొంతమంది వ్యక్తులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు కూడా బురదజల్లే ప్రయత్నం చేస్తుంటారు. బట్ ఏదేమైనా ఇది అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ప్రజలకు మేలు జరుగుతున్న కార్యక్రమం, దీన్ని అందరం వినియోగించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం నెరవేరాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను.